యేసు తండ్రికి లోబడ్డాడు. ఈ రోజున మనం మరొకసారి యేసు యొక్క జీవితాన్ని, ప్రత్యేకంగా ఆయన జీవితం యొక్క పరిశుద్ధతను, దానిలో ఒక కోణమైన ఆయన విధేయతను, అంటే ఎంత వెల చెల్లించవలసి వచ్చినా తండ్రి చిత్తానికి ఆయన చూపించిన పూర్తి విధేయతను చూద్దాము. మనం యేసు యొక్క జీవితాన్ని చూచిన కొలది మనం భూమి మీద ఎలా జీవించాలో, మన జీవితం ఎలా పరిపూర్ణమైన సమాధానంతోనూ క్రమంతోనూ కూడినదిగా ఉంటుందో అర్థం చేసుకోగలము. ఈ విశ్వంలో ఉన్న క్రమం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నక్షత్రాలు, గ్రహాలు ఎంత పరిపూర్ణమైన క్రమంతో తిరుగుతాయంటే వాటిని ఆధారం చేసుకుని మన సమయాన్ని సెకనుల వరకు సరిదిద్దుకోగలము. అవి కొన్ని వేల సంవత్సరాలుగా తిరుగుతున్నాయి. అవి ఎప్పుడూ సమయం తప్పిపోలేదు. ఒక గ్రహం లేక ఒక నక్షత్రం ఇప్పటి నుండి ఒకటి రెండేళ్ల తర్వాత పలానా రోజున పలానా సమయాన ఎక్కడ ఉంటుందో చెప్పొచ్చు. ఎందుకంటే అది వేగం తగ్గించదు, వేగం పెంచదు. అది దాని కక్ష్యలో తిరుగుతుంది. దేవుడు దానికి నిర్దేశించిన వేగంతో అది కదులుతుంది. అందుచేతనే ఆకాశములు అంత పరిపూర్ణమైన క్రమంతో ఉండటాన్ని మీరు చూడగలరు. ఏ గ్రహం వెళ్ళి మరొక గ్రహాన్ని ఢీకొనదు. సమస్తము పరిపూర్ణమైన క్రమంలో కదులుతాయి. దీనికి రహస్యమేంటి? రహస్యం ఏంటంటే అవి దేవుని చిత్తానికి ఖచ్చితంగా లోబడతాయి. ఆకాశ వస్తు రూపాలలో మనకొక సందేశం ఉంది. అవి మాట్లాడనప్పటికీ వాటి స్వరము భూలోకమంతటా వ్యాపిస్తుందని బైబిల్ చెప్తుంది. ఈ ఆకాశ వస్తు రూపాల నుండి మనకు వచ్చే స్వరమేంటి? ప్రధానంగా ఇదే, మాకు ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ మాటనే గ్రహాలు, నక్షత్రాలు చెప్తున్నాయి. దినం వెంబడి దినం మాకు అంతా సజావుగా సాగుతుంది. ఎందుకంటే మేము మా సృష్టికర్తకు పూర్తిగా లోబడతాము. మీరు ఆ సందేశాన్ని విన్నారా? అది నిజమేనని మీరు నమ్ముతున్నారా? మీ జీవితంలో బహుశా అస్తవ్యస్తత, గందరగోళం ఎందుకున్నాయి? లోకంలో అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అది అవిధేయత వలన. భూమి మీద నడిచిన ఒకే ఒక వ్యక్తి అన్ని వేళల యందు పరిపూర్ణమైన విశ్రాంతిలో, సమాధానంతో, సంతోషంతో జీవించాడు. ఆయన జీవితం అన్ని సమయాల యందు పరిపూర్ణమైన క్రమం కలిగి ఉంది. ఇతరులు చేసిన లేక చేయజూసిన దాన్ని బట్టి, ప్రజలు చేసిన కీడును బట్టి ఆయన కలత చెందలేదు. ఆయనను వెంబడించేవారు ఉన్నారా లేరా అని ఆయన పట్టించుకోలేదు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన జీవితం యొక్క రహస్యం గ్రహాల యొక్క రహస్యమే. ఆయన తన పరలోకపు తండ్రి యొక్క చిత్తానికి ఖచ్చితంగా, సంపూర్ణంగా, పూర్తిగా విధేయత చూపించాడు. ఎక్కడెక్కడైతే దేవునికి విధేయత ఉంటుందో అక్కడ సంపూర్ణత, సౌందర్యము ఉంటాయి. ఎక్కడెక్కడైతే దేవునికి అవిధేయత ఉంటుందో అక్కడ అస్తవ్యస్తత, వికారము ఉంటాయి. దేవుడు వాటికి నియమించిన కక్షలలో తిరగటం నక్షత్రాలకు, గ్రహాలకు భారంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? కొన్ని సూర్యునికి ఎంత దూరంగా ఉంటాయంటే అవి సంవత్సరం అంతటా చలితో గడ్డకట్టుకుని ఉంటాయి. కొన్ని గ్రహాలు సూర్యునికి ఎంత దగ్గరగా ఉంటాయంటే అవి సంవత్సరం అంతటా వేడిగా మండిపోతూ ఉంటాయి. వాటిల్లో ఏవీ కూడా ఫిర్యాదులు చేయవు. దేవుడు వాటికి నియమించిన చోటనే అవి ఉన్నాయని అవి నమ్ముతాయి. ఇది ఖచ్చితంగా సరైనదే. యేసు యొక్క జీవితమంతా అలాగే ఉంది. ఆయన తండ్రి ఆయన్ను వెళ్లాలని కోరుకోని ప్రదేశాలకు ఆయన ఎప్పుడూ వెళ్లాలని కోరుకోలేదు. ఈ జీవితంలోనూ, రాబో జీవితంలోనూ దైవభక్తి అన్ని విషయములలో ప్రయోజనకరమైనదన్న సత్యానికి ఆయన జీవితమంతా ఒక ప్రదర్శనగా ఉంది. ఒక భక్తిపరుడు కంటే సంతోషము గలవాడు, సమాధానము గలవాడు లేక సంతృప్తి కలవాడు ఎవడూ లేడు. ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అని బైబిల్ చెప్తుంది. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అది ఒక జీవపు ఊటను మీలో కలిగి ఉన్నట్లుంటుంది. దినమంతయు ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండమని సామెతలు 23:17 బైబిలు మనలను హెచ్చరిస్తుంది. యేసు అటువంటి భయభక్తులతో జీవించాడు. వాస్తవానికి హెబ్రీయులు 5:7 ఒక మాట ఉంది. యేసు
దేవుని కుమారుడు గనుక కొన్ని విషయాలు ఆయనకు స్వతసిద్ధంగా అంటే దానంతటికవే జరిగిపోయాయని మనం అనుకుంటాము. కానీ మనము హిబ్రియులు 5:8 ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అని చదువుతాము. ఆయన ఎందుకు నేర్చుకోవలసి వచ్చింది? దాని ముందు వచనంలో హిబ్రియులు 5:7 ఆయన దేవుని కుమారుడైనందుకు కాక ఆయన భక్తిని బట్టి తండ్రి యందు భయభక్తులు కలిగి ఉన్నందుకు అంగీకరింపబడ్డాడని మనం చదువుతాము. ఆయన తన పరలోకపు తండ్రి యందున్న భయము ఆయన ప్రార్థనలు అంగీకరింపబడేలాగున చేసింది. అక్కడ మనకొక మాదిరి ఉంది. ప్రతి విషయంలోనూ యేసు మన కొరకు ఒక మాదిరిగా ఉండటానికి చూచాడు. మన జీవితం ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన ప్రార్థనలు అంతగా అంగీకరింపబడతాయి. యాకోబు రాసిన పత్రిక 5:16 నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఇండునని ఎందుకు చెప్తుంది? అది ఎవరు బడితే వాళ్ల ప్రార్థన కాదు, అది నీతిమంతుని ప్రార్థన. ఒక మనిషి ఎంత భక్తిగా ఉంటాడో అతని ప్రార్థనలు అంతగా అంగీకరింపబడతాయి. యేసు యొక్క ప్రార్థనలు ఎందుకు అంగీకరింపబడ్డాయి? ఆయన భయభక్తుల వలన, ఆయన దైవ భయము వలన. మీరు ఎలా జీవించినా మీ ప్రార్థనలు అంగీకరింపబడతాయని మీరు అనుకుంటున్నారా? అది నిజం కాదు. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని 66:18 చెప్తుంది. ఒక దైవభక్తి గల జీవితం ఏ మనిషి అయినా జీవించగలిగే అతి ప్రయోజనకరమైన జీవితం. మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు, కానీ మీరు వాటిని జయిస్తారు. వాటిలో ప్రతిదాన్ని జయిస్తారు. మీకు 1000 సమస్యలుంటే మీరు 1000టిని జయిస్తారు. వాటిలో ఏదీ పరిష్కరింపబడకుండా ఉండదు. మీరు భక్తిగల వారిగా ఉంటే వాటిల్లో ప్రతి ఒక్కదాన్ని జయించగలరు. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు గల వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. నేనిప్పుడు దైవభక్తి కలిగి ఉండటానికి మరొక ఫలితాన్ని చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9 యేసు ఆనంద తైలముతో అభిషేకించబడ్డాడని చదువుతాము. దానర్థము ఆయన ఎల్లప్పుడూ తాజాగాను సంతోషంగానూ ఉన్నాడు. అది ఆయన దేవుని కుమారుడైనందుకు కాదు, గాని ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించడం వలన. ఆ వచనం అదే చెప్తుంది. ఆయన తన తోటివారి కంటే ఎక్కువగా ఆనంద తైలముతో అభిషేకించబడ్డాడు. దానర్థము ఆయన తన జీవితంలో ఇతర విశ్వాసులందరికంటే సంతోషాన్ని ఆనందాన్ని కలిగి ఉన్నాడు. అది ఆయన దేవుని కుమారుడైనందుకు కాదు, గాని ఆయన నీతిని ప్రేమించి పాపాన్ని ద్వేషించినందుకు. దాన్ని మన కొరకు కూడా చెప్పుకోవచ్చు. మనం నీతిని ఎంతగా ప్రేమిస్తామో, పాపాన్ని ఎంతగా ద్వేషిస్తామో, అంతగా ఆనంద తైలము మన జీవితం నుండి ప్రవహిస్తుంది. నైతికంగా యథార్థంగా ఉన్న వ్యక్తికి మాత్రమే దేవుడు తనను తాను వశము చేసుకోగలడు. ఆత్మీయ అధికారమంతటికీ ఇదే రహస్యము. మీరు మీ జీవితంలో సాతాను మీద, మీ పరిస్థితుల మీద, మీ సమస్యల మీద అధికారం కావాలంటే దైవభక్తిని వెదకండి. మీ మనస్సాక్షి మీకు ఏ విషయంలో ఒప్పిస్తుందో ఆ విషయంలో మీ మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకోండి. ఇతర క్రైస్తవులు చేసేవాటిని పట్టించుకోవద్దు. మీ మనస్సాక్షిని అనుసరించండి. దాన్ని పూర్తిగా నిర్మలంగా ఉంచుకోండి. మీ జీవితంలోకి ఆత్మీయ అధికారం రావడం మీరు చూస్తారు. యేసు నివసించిన కాలంలో మతానుసారులైన వారు ఆయన పరిశుద్ధతను మెచ్చుకోలేదు. మీకు తెలుసా, ఒక భక్తిపరుడు ఒక నగరంలో గొప్ప తేడాను చేయగలడు. యిర్మీయా గ్రంథము 5:1 ప్రకారము ఆ కాలంలో యెరూషలేములో ఒక్క భక్తిపరుడు ఉండుంటే ఆ పట్టణం బబులోని వారి చేత చెరపట్టబడి ఉండకపోవును. అది విచారకరమైన విషయం కాదా? యెరూషలేము ఒక్క దైవభక్తి గలవాని చేత రక్షింపబడి ఉండేది, కాని ఒక్కడు కూడా లేకపోయాడు. యిర్మీయా గ్రంథము 5:1 ప్రకారము ఆ కాలంలో యెరూషలేములో ఒక్క భక్తిపరుడు ఉండుంటే ఆ పట్టణం బబులోని వారి చేత చెరపట్టబడి ఉండకపోవును. అది విచారకరమైన విషయం కాదా? యెరూషలేము ఒక్క దైవభక్తి గలవాని చేత రక్షింపబడి ఉండేది, కాని ఒక్కడు కూడా లేకపోయాడు. 10 భక్తి గలవారుండుంటే సొదోము నాశనమయ్యేది కాదు.
కాని దానిలో 10 మంది లేరు. సొదోములోనూ యెరూషలేములోనూ 1000 మంది రాజీ పడేవారు యుండి ఉండవచ్చు, కానీ వారు సహాయపడలేరు. దేవుడు దేని కొరకు చూస్తున్నాడు? సంఖ్యల కొరక? ఎంతమంది ఉన్నారనా? లేదు, ఆయన ఎప్పుడూ జనుల సంఖ్య కొరకు చూడలేదు. 1000 మంది రాజీ పడేవారు పట్టణాన్ని రక్షించలేరు, ఒక్క భక్తిపరుడు రక్షించగలడు. యేసు నజరేతులో జీవించడం అక్కడున్న సమాజ మందిరమునకు చాలా దీవెనకరంగా ఉండి ఉండేదని మనం అనుకుంటాము. కానీ ఆయన ఆ సమాజ మందిరములో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఆయన మొదటి వర్తమానములోనే వారు ఆయనకు అంతరాయము కలిగించి వారి పట్టణం కట్టబడిన కొండపైకి ఆయనను తీసుకువెళ్ళి అక్కడ నుండి ఆయనను పడద్రోయాలనుకున్నారు. ఇది మనకేమి నేర్పిస్తుంది? మతాశక్తి గలవారు కూడా నిజమైన పరిశుద్ధతను మెచ్చుకోరని నేర్పిస్తుంది. మతానుసారులైన క్రైస్తవులు కూడా పరిశుద్ధత, భక్తి, పాపం మీద జయము, దేవుని ఆజ్ఞలకు విధేయతతో కూడిన సందేశంతో వచ్చే వ్యక్తిని మెచ్చుకోరు. వారు యేసును ఎందుకు అంతగా ద్వేషించారు? ఎందుకంటే ఆయన భయపడకుండా వారి పాపాన్ని ఎత్తిచూపాడు. వారి ధనాశను, వారు ఘనతను ప్రేమించడాన్ని, వారు వారి స్వప్రయోజనాలను ఎలా చూచుకుంటున్నారో ఆయన ఎత్తి చూపించాడు. వారు పవిత్రంగా జీవించడంలో, అవసరతలో ఉన్న వారి ఎడ్ల కనికరంతో ఉండటంలో కాకుండా కేవలం వారి ఆచారాలలో, సాంప్రదాయాలలో, చిన్న చిన్న నియమాలను పాటించడంలో ఎలా ఆసక్తి కలిగి ఉన్నారో ఎత్తి చూపించాడు. కాబట్టి యేసు ప్రజల యొక్క వైరమును, తిరస్కారమును, అపార్థమును, వ్యతిరేకతను, ద్వేషాన్ని, విమర్శలను, అపహాసమును, హింసను, యూదా మత నాయకుల చేత వెలివేయబట్టాన్ని, చెడ్డపేర్లతో పిలవబట్టాన్ని ఎదుర్కొన్నాడు. చివరికి వాళ్లు ఆయనను చంపివేశారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధతను ప్రకటించాడు. కనుక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం యొక్క ఫలితంగా మీరు ఒక పతకాన్ని పొందరు. మీరు సిలువ వేయబడే అవకాశం ఉంది. ఆయన ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మాత్రమే జీవించి వారిని పట్టించుకోకపోతే వారు ఆయనను సిలువ వేసేవారు కాదు. కానీ ఆయన పరిశుద్ధత ఎటువంటిదంటే అది వారిలో ఉన్న చీకటిని బట్టబయలు చేసింది. వారు ఆయన నోరు మూయించాలని తీర్మానించుకున్నారు. యోహాను సువార్త 3:19-20 యేసు ఈ విధంగా చెప్పాడు. లివింగ్ బైబిల్ తర్జుమాలో ఇలా ఉంది: వారి తీర్పు ఈ వాస్తవంపై ఆధారపడి ఉంది. పరలోకం నుండి వెలుగు ఈ లోకంలోకి వచ్చింది, కానీ వారి క్రియలు చెడ్డవైనందున వారు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించారు. వారు చీకటిలో పాపం చేయాలనుకున్నారు, గనుక వారు పరలోకపు వెలుగును ద్వేషించారు. వారి పాపాలు బట్టబయలవుతాయని వారు ఆ వెలుగునకు దూరంగా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఈ రోజున ఉన్న క్రైస్తవ మత ప్రపంచం అలాగే ఉంది. మీరు పరిశుద్ధతలో నడిస్తే మీరు ఒక పతకాన్ని పొందరు. మీరు ద్వేషించబడి, తిరస్కరించబడి, అపార్థం చేసుకోబడి, హింసించబడి బహుశా సిలువ వేయబడతారు. కనుక మీరు ప్రభువును వెంబడించే ముందు యేసు చెప్పింది చేయండి. కూర్చుని లెక్క చూచుకోండి, అది తగినదే. మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి యేసు యొద్దకు వెళ్దాము.